హలో అండి ఇది ఇప్పుడే జరిగిన యాక్సిడెంట్ వీడియో అండి ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మేము ఊరు నుండి రిటర్న్ వస్తున్నామండి వచ్చేటప్పుడు మా ముందర ఇచ్చుడ నుంచి మా ముందు ఒక బోర్వెల్ లారీ ఉంది దాని వెనకాలనే మేము వచ్చాము మధ్యలో మాకు మన్నూరులో వరకు ఉందని చెప్పేసి స్కూల్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఫార్టీ మినిట్స్ ఉండి మేము బయలుదేరేసరికి గుడియాత్రనూరు దాటినాక దండి వస్తుంది కదా ఆ మేకల దండి సీతాగుంది మధ్యలో ఒక యాక్సిడెంట్ జరిగింది అదేంటంటే మా ముందు ఏదైతే వచ్చిందో బోర్వెల్ లారీ ఆ లారీ ఒక ఐచర్ని ఢీకొట్టడం జరిగింది ఐచర్ వచ్చేసి అవతలి వైపు రోడ్కి వెళ్ళిపోయి పడ్డది దానివల్ల రెండు సైడ్లు ఉన్న రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయి అటు టూ కిలోమీటర్స్ ఇటు టూ కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయి మేము అందులోనే స్ట్రక్ అయిపోయినాం అనమాట అవతలి రోడ్ అయితే ఫుల్ బ్లాక్ అయిపోయింది ఇటు నుంచే ఇంకా వచ్చేవి పోయేవి రెండు పంపిస్తున్నారు ఇక్కడ ఒకదానికి ఒకటి ఢీకొట్టడం అంటే రెండు ఐచర్ ఐచర్ బండిలు ఒక బోర్వెల్ లారీ కనబడుతున్నది యాక్సిడెంట్ అయితే చాలా ఘోరంగా జరిగినట్టుందండి చాలా జనాలు గొమ్గుడిపోయారు నేను నడిచి కొంచెం ముందుకెళ్ళి వీడియో తీస్తుంటే వెహికల్స్ ముందుకి మూవవుతున్నాయని చెప్పేసి మళ్ళీ నేను వెహికల్లో ఎక్కిపోయాను అసలు అంటే ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు యాక్సిడెంట్ అనేది చూస్తుంటే చాలా అంటే కింద మొత్తం బ్లడ్ మార్కులు అందులో ఉన్న వాళ్ళు చనిపోయారు డెడ్ బాడీలు వెహికల్ కింద ఇరుక్కపోయాయి తీయడానికి రావట్లేదు ఇప్పుడే రోడ్ కొంచెం క్లియర్ చేసి ఈ బండిని కొద్దిగా ముందుకు జరపడం వల్ల ఈ లైన్ క్లియర్ అయ్యిందండి నేను వెహికల్ దిగి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ అసలు చూడడానికి లేదన్నట్టు అసలు ఆ బాడీస్ అందులో స్ట్రక్ అయిపోవడం వల్ల నాకు చూడడానికి ధైర్యం సరిపోక నేను వెహికల్లోనే ఉండి కాసేపు అక్కడ ఆగిపోయి చూసి వచ్చామండి అంతే వేగం కంటే ప్రాణం విన్న నిదానమే ప్రధానమని ఇలా మనం ఎన్ని బోర్డు చూసినా కూడా మనం ఎలా వెళ్ళాలని అలా వెళ్తున్నాము దయచేసి అందరూ కూడా స్లోగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలా యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఒక ఫ్యామిలీ కాదండి అసలు ఆ ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి ఎందరో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఎంతో ఇబ్బంది కలగలుగుతుంది దయచేసి అందరు ఆలోచించి చాలా స్లోగా అంటే వీలైనంత మటుకు స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి